హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటాం. బయట నుంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టైం వేసుకున్నా డ్రామా కలుపుదాం. నైట్ టైమ్స్ ఏం చూపిస్తారంటే, ఏంటంటే ఈ రోజు బయట నిల్చోనింటుంది, ఇంకా చాలా భయపడుతుంది, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళనా అని అనుకుంటుంటే, ఇంకా వాళ్ళని చేస్తున్నాను నేను, ఈరో వాళ్ళ వైఫ్నే కదా, నాకు ఎందుకు భయం అని ఇంకా లోపలికి వెళ్ళింటుంది. ఈరో నుంచి కానీ చాలా భయపడుతుంది, ఈరో ఉన్నాడు కదా, ఈరో నుంచి చెప్తుంటా నా డ్రెస్ ఉంది కదా ఓపెన్ చేయని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఉంది కదా, నేను ఎందుకు ఓపెన్ చేయాలి, ఆయన కూడా చిన్న బేబీ కాదు కదా అని డ్రెస్ని వేపుకొని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, తన వైఫ్ అలానే చేస్తూ ఉంటాడు. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు నా వైఫ్ నువ్వే తీయాలని అంటూ ఉంటాడు. ఇంక ఈరో ఉంది కదా, ఇష్టం లేకపోయినా కూడా ఇంకా తీస్తూ ఉంటుంది. తన ఉంది కదా, వేరేసారి పెట్టుకొని ఇంకా తీస్తూ ఉంటుంది. ఇంకా తను కొంతసేపు ఆగిపోయేగా తన చేతులను ముఖం మీద పెట్టుకుని ఉంటుంది. ఇంకా తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, ఏంటి ఆగిపోయావని అంటూ ఉంటాడు. ఈరో ఉందిగా మళ్ళీ డ్రెస్ మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, ఈరో చెప్తూ ఉంటాడు, ఒకసారి నా వైఫ్ చూడని అంటూ ఉంటాడు. ఈరో ఉందిగా చూడాలనుకుంటలేదు, కానీ ఈరో ఉన్నాడు కదా చూడు అని అంటూ ఉంటాడు. నా బాడీ కన్నా వేరే వాళ్ళ బాడీ బాగుంటుందని అంటూ ఉంటాడు. కానీ ఈరోడికి మాత్రము ఇంకా ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంటుంది. ఈరో ఉన్నాడు కదా, ఈరో చెప్తూ ఉంటాడు, నేను స్నానం చేసి వస్తాను, అది కాకుండా నా హెయిర్ ఉంది కదా ఆడపెట్టని అంటూ ఉంటాడు. ఇక్కడ ఉండు, ఎక్కడికి వెళ్ళకని అంటూ ఉంటాడు, చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోని మాత్రం చాలా కోపం వస్తుండే, నాకు షో ఆఫ్ చూపిస్తున్నాడు, ఏంటి జెల్సీగా ఫీల్ అవుతున్నాడు, ఆయన కూడా తన వైఫ్ నైనా కూడా నేను టచ్ చేయలేను కదా. ఇంకా ఈరోనికి మాత్రం చాలా కోపం వస్తుండే ఈరో మీద. ఈరోనే కదా వచ్చి ఉంటాడు, నా హెయిర్ ఉంది కదా డ్రై చేయని అంటూ ఉంటాడు. ఇంకా చేస్తూ ఉంటుంది ఈరోని. ఈరో అంటూ ఉంటాడు, వేరే అబ్బాయిలు ఉన్నారు కదా, నేను హక్ చేసుకుంటే నేను చూడలేను, ఖచ్చితంగా వదలనని అంటూ ఉంటాడు. ఈరో ఉంటుంది, మీరు తప్పుగా అర్థం చేసుకున్నాడని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, ఇతను నేను ఏం మాట్లాడాలనుకుంటలేదని అంటూ ఉంటాడు. ఈరోని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, అతడిని పట్టుకొని తను క్లోజ్గా తెప్పించి ఉంటాడు. ఈరో అంటుంది, నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. ఈరో అంటుంటే, నేను ఏం చేయాలో నీకు చూపించాలని ఇంకా తనతోటి నైట్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఈరో ఉన్న కదా లేచి ఉంటాడు. ఈరో నుంచి ఇరగానే తను కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరో ఇందుగా లేచి ఉంటుంది. ఇంకా నైట్ ఉంది కదా, అలా జరిగిందని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరో కదా నన్ను లైక్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈరో ఫోన్లోకి మెసేజ్ వచ్చింది, బాస్ మీరు చెప్పిన నెక్లెస్ ఉంది కదా కొన్నామని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఇందుగా ఆలోచిస్తుంది, ఈరో కదా నన్ను లైక్ చేయట్లేదు, వేరే అమ్మాయిని ఎవరో లైక్ చేస్తున్నాను అనుకుంటా, అందుకనే చేయను ఉంది కదా తనకే కొన్నాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈరో ఇందుగా రూమ్లో నుంచి బయటకు వచ్చింటుంది. నేనే ఉంది కదా ఈరోని చెప్తాను, బాస్ ఉన్నాడు కదా ఒకటి మీకు ఏమన్నాడు ఇదిగొన్నాడని అంటూ ఉంటాడు. ఈరోని కదా అది చేసి ఉండేది, ఈరో ఉన్నాడు కదా నాకే చేయను కొన్నాడు అనుకుంటా అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బట్టలు ఉంది కదా వచ్చి ఉంటుంది, ఈ వస్తువు ఉంది కదా నువ్వు తీసుకోకూడదు జ్యువెలరీ, అమ్మో ఉంది కదా నేను లైక్ చేయట్లేదు, ఆయన కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటుండే. ఇంకా నానే ఉంది కదా బట్టలకి చెప్పబోతుండేది, కానీ తను ఉంది కదా నువ్వు సైలెంట్గా ఉన్నాని అంటూ ఉంటుంది. ఈరో ఉందిగా కొన్ని రోజులే ఇక్కడ ఉంటుంది, ఇంకా అమ్మమ్మ ఉంది కదా తినని బయటికి పంపించేస్తుంది. ఈరో ఉన్నాను కదా ఈ వస్తువు ఉంది కదా ఈ చేయను వేరే వాళ్ళకి ఎవరో కొన్నాడని కాదని ఇంకా అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరు లేనప్పుడు బట్టలు ఉంది కదా ఆ చేయని చూస్తూ ఉంటుంది, ఈ చేయడం ఉంది కదా నాకే సొంతము, ఆయన కూడా ఈరో వైఫ్ నేనే అవుతానని అంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఈరో ఉన్నాను కదా ఇంటికి వచ్చి ఉంటాడు, ఇంకా బట్టలు ఉంది కదా ఈరో దగ్గర ఉంటుంది. ఇంకా తను చెప్తూ ఉంటుంది, మేడం ఉంది కదా ఈ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా వద్దని చెప్పింది, ఇది చాలా తక్కువైన ప్రైస్, ఎక్కువైన ప్రైస్ కావాలంట అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా ఇష్టమైన చాలా కోపం వస్తుంది, ఇంకా బట్టలు ఉంది కదా ఆలోచిస్తుంది, ఈరో ఉన్నాడు కదా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చేస్తారని అనుకుంటుంది. కానీ ఈరో ఉన్నాడు కదా ఆ చీరని కదా తీసేసుకొని ఇంకా ఈరోని దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఈరోని కదా ఈరోని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఈరో కదా చాలా కోపంగా ఆ గిఫ్ట్ ఉంది కదా అక్కడ పెట్టేసి నువ్వు నా గిఫ్ట్ ఎందుకు తీసుకోలేదని అంటూ ఉంటాడు. ఈరో ఉంటుంది, గిఫ్ట్ నేను తీసుకోలేదని అంటుంది. కానీ ఈరో కదా చాలా కోపంగా ఈ గిఫ్ట్ నీకు అవసరం లేకపోతే ఇంకా డస్ట్బిన్లోకి వెళ్తుందని పాడేసి ఉంటాడు. ఈరో ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. ఈరో ఉంటుంది, నువ్వు గిఫ్ట్ ఎందుకు వద్దాను అని అంటూ ఉంటాడు. ఈరో ఉంటుంది, కొంతసేపు ముందు మీ అమ్మ ఉంది కదా ఇక్కడికి వచ్చింది, నేను నీ వైఫ్ లాగా సూట్ కానని అందుకనే నన్ను ఇంట్లో నీ తీసేస్తానని చెప్పిందని అంటుంది. ఈరో అంటుంటాడు, నేను మా అమ్మ గురించి మాట్లాడతాను, ఆయన కూడా తన గురించి ఏమి పట్టించుకో నువ్వు నా వైఫ్ అని అంటుంటాడు. ఈరో ఉంటుంది, నువ్వు నా ఒప్పుకున్నావా వైఫ్ లాగా అని అంటుంది. ఈరో ఉంటాడు, అవునని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఉంటాడు, ఈ చేయను ఉంది కదా నీకు నచ్చిందా అని అంటూ ఉంటాడు. ఈరో ఉంటుంది, నచ్చిందని అంటుంది. ఈరో అంటుంటే, నేను ఎప్పుడైనా గిఫ్ట్ తెచ్చినప్పుడు అది తీసుకోవద్దని చెప్పకుండా నీకు నచ్చలేకపోతే తర్వాత మనం ఇద్దరం వేలు మార్చుకుంటామని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో కదా ఈరోనికి చేయను వేసి ఉంటాడు. ఇంకా ఈరో అంటుంటాడు, నేను నీకు గిఫ్ట్ తెచ్చాను కదా నాకేమి ఇవ్వని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంటుంది, ఏమి ఇవ్వాలని అంటుంటుంది.
ఎరో అన్నాడు కదా కెస్ ఇచ్చి ఉంటాడు, ఇంకా ఎరో అంటుంటాడు నేను ఎప్పుడు ఏమైనా తెచ్చినా కూడా నాకు ఇలా ఇయ్యని అంటూ ఉంటాడు. ఇరో చాలా సిగ్గుతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఎరో అన్న కదా చేయని ఇచ్చాడు కదా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా బట్టలు కదా ఇరోని దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటుంది, ఏంటి ఎరో అన్నాడు కదా నేను బాగానే తిట్టాడు అనుకుంటా ఎప్పుడు వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడే ఇరోని మెల్లలోని ఇంకా చేయించడంతో ఈ చేయి నువ్వెందుకు వేసుకున్నావు అని అంటుంది. ఇరో అంటుంది నా హస్బెండ్ నాకు వేసాడని అంటుంది. ఇంకా బట్టలు కదా ఆలోచన చేస్తుంటుంది, ఎరో అన్నాడు కదా ఇరోని మీద అంత నమ్మకం ఉందో తనకి అని అనుకుంటూ ఉంటుంది. ఇరోని అంటూ ఉంటుంది నువ్వు పొద్దున పొద్దునే కలలు చూస్తావు కదా వేరే హస్బెండ్ని లాక్కోడానికి, అలాంటివి చూడక కానీ ఇంకా తనకి బాగా బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇరోగా ఎరో తోటి ఫుడ్ తింటూ ఉంటుంది, కానీ ఏదో ఆలోచిస్తుంది. ఇరో అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇరోని అంటుంది మనం వేయింది కదా 100 డేస్ అయ్యింది, ఫోటో చూసి ఏమైనా చేస్తే బాగుందని అంటుంది. ఇరో అంటే నువ్వు చెప్పింది కరెక్ట్, ఇరో అంటుంటాడు మనం మ్యారేజ్ ఉంది కదా త్వరలో చేసుకున్నామని అంటుంటే. ఇరోని అంటుంది ఏంటి మ్యారేజ్ అని అంటుంది. ఇరో అంటుంటాడు మళ్ళీ లేకపోతే ఏంటి బేబీని తీసుకొని ఇక్కడి నుంచి పాడిపోవాలనే ఆలోచన ఏమైనా ఉందని అంటూ ఉంటాడు. ఇరోని ఎందుకు ఆలోచిస్తుంది ఇదంతా పట్లనే చెప్పిందని అనుకుంటుంది. ఇరో అంటుంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇరోని అంటుంది నేను ఇష్టం నువ్వు ఏం చేసినా కూడా కరెక్ట్ అని అంటుంది. దూరం నుంచి బట్టలనుంది కదా వీళ్ళిద్దరిని హ్యాపీగా చూడడంతో ఇంకా చాలా కోపం వస్తుంది ఇరోని మీద. ఇంకా ఇరో ఇరోని ఇద్దరున్న కదా బయటకు వచ్చి ఉంటాడు. ఇరోని కదా చాలా ప్రేమగా హస్బెండ్ అని పిలిచిండది. ఇరో అంటుంటాడు ఒకసారి పిల్ల మళ్ళీ అని అంటుంటాడు. ఇరోని కదా ఇంకా హస్బెండ్ అని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. ఇరో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా తనని కిస్ చేయబోతుంటాడు. అప్పుడే ఎవరో ఎరుపు సౌండ్ వినపడింది. ఇంకా చెక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే బట్టలనుందిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బట్టలనుగా ఇరో ఇరోని చూడగానే ఇంకా సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానని అంటుంటుంది. ఇరో అంటుంటాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అని అంటుంటాడు. బట్టలు అంటూ ఉంటుంది ఈ రోజు మా అమ్మ ఉంది కదా ఇంకా చనిపోయిన రోజు అని అంటుంది, మీకు గుర్తులేదని అంటుంది. ఇరో అంటుంటాడు ఈ రోజు నువ్వు హాలిడే తీసుకో మీ అమ్మ దినం దగ్గరికి వెళ్ళని అంటూ ఉంటాడు. ఇంకా బట్టలు ఉంది కదా ఆలోచిస్తున్నది ఇరో ఉన్నారు కదా ఎప్పుడు నాతో వచ్చేవారు మా అమ్మ దగ్గరికి, కానీ ఈసారి మాత్రం రాలేదని అనుకుంటూ ఉంటుంది. ఇరో ఉన్నారు కదా ఇరోని చెప్తుంటాడు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం పదా అని ఇరోని తీసుకుని వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి బట్టలు ఉంది కదా ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది, మా అమ్మ నేను మర్చిపోవాని అనుకుంటూ ఉంటుంది. ఇరోనింది కదా ఇరోని అడుగుతూ ఉంటుంది బట్టల వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయిందని అంటుంది. ఇరో ఉన్న కదా చెప్తూ ఉంటాడు బట్టల వాళ్ళ అమ్మ ఉంది కదా తనకి డిజీజ్ వల్ల ఇంకా తను లేదు, ఆయన కూడా తను చిన్నప్పుడు నన్ను కాపాడింది, ఇంకా తను అంటే నాకు చాలా ఇష్టమని అంటూ ఉంటాడు. ఇరో నుండి చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు పెరిగారని అంటుంది. ఇరో ఉండడు అవునని అంటుంటాడు. ఇరోనింది కా విషయమైన సాడ్ అయి ఉంటుంది. ఇరోన కదా తను క్లోజ్ గా వచ్చి చెప్తూ ఉంటాడు నువ్వు అలా ఏమీ ఆలోచించకు నేను తనని ఫ్రెండ్ లాగానే చూశానని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరిది ఫోటో సెషన్ అవుతూ ఉంటుంది బేబీది కూడా. ఇంకా దూరం నుంచి బట్టలనుగా ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది, ఇరోని ప్లేస్ లో నేను ఉంటే తెలిసింది కానీ తను ఉందని ఇంకా చాలా కోపం వస్తుంటుంది. బట్టలని చూపిస్తూ ఉంటాడు, ఒక మంత్ర గారిని ఇంకా ఇరో రూమ్ లోకి తీసుకుని వచ్చి ఉంటుంది. ఇంకొక బొమ్మలకి మంత్రాలు వేసి ఆ పర్సన్ అంటూ ఉంటాడు, ఈ బొమ్మలు ఉన్నాయి కదా ఇంకా నువ్వు ఏ పర్సన్ లైక్ చేస్తున్నావు ఆ మంచం కింద పెట్టండి, ఆ పర్సన్ కదా నెక్స్ట్ మార్నింగ్ నేను ఖచ్చితంగా లైక్ చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా బట్టలనుగా విషయమైన హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇరోని ఎందుకుగా ఇంటికి వచ్చి ఉంటుంది, నేనే ఉంది కదా ఇరోని చెప్తుంది బట్టలని ఉంది కదా ఇరో రూమ్ లోకి ఎవరో మంతగానే తెచ్చింది ఏదో చేస్తుంది ఒకసారి చూడండి అని అంటుంటుంది. ఇరోని ఎందుకుగా రూమ్ లోకి వెళ్ళి మొత్తం చేర్చింది పిల్ల దగ్గర కూడా చెక్ చేసింది. అప్పుడే మంచం కింద బొమ్మలు కనిపించింటే ఇరోనికి అర్థమైంది తను ఏం చేయాలనుకుంటుంది, ఇంకా బొమ్మలని కదా అక్కడే పెట్టింది. అప్పుడే ఇరో ఉన్న కదా అక్కడికి వచ్చి ఉంటాడు, ఇరోనిది హక్ చేసుకుని ఉంటాడు. ఇరోని అంటుంది మీరు ఫ్రెష్ అయిపోయింది చాలా నైట్ అయిపోయింది కదా పడుకుంటామని అంటుంటుంది. ఇరోని కూడా ఇరోతో పాటు పడుకుని ఉంటుంది. ఇరోని అనుకుంటూ ఉంటుంది నేను ఖర్చుని ఆ బట్టలకి రేపు పోతే చెప్తానని అంటుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ లేచినప్పుడు ఇరో ఉన్న కదా ఇరోని తోటి రొమాన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పిఏ నుంచి కాల్ వచ్చింది మీటింగ్ అని. ఇరోని అంటుంది మీరు వెళ్ళండి ఇంటికి వచ్చాక ఒక సర్ప్రైజ్ ఉంది మీకు అని అంటుంది. ఇంకా మీకు బాగా నచ్చింది కానీ రూమ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు కళ్ళు మూసుకోవాలని అంటుంది. ఇరో కూడా సరే అని ఇంకా వెళ్ళి ఉంటాడు. బట్టలని చూపిస్తూ ఉంటాడు, ఇరోని దగ్గరికి ఎల్లుంటుంది. అమ్మమ్మ ఉంది కదా అని కాల్ చేసింది, నీ బాబుని చూడాలనుకుంటుంది అందుకని నేను రమ్మంటుంది ఈ రోజు నైట్ అక్కడే ఉండమని చెప్పిందని అంటూ ఉంటుంది. ఇరోని ఎందుకు తన మాటలనే విని ఉంటుంది ఈ విషయం వెళ్ళి ఇరోకి చెప్పి ఉంటుంది. ఇరోని అంటూ ఉంటుంది ఈ రోజు నైట్ మీకు సర్ప్రైజ్ చేయలేనని అంటూ ఉంటుంది. ఇరో అంటుంటాడు నేను అమ్మమ్మతో మొత్తం మాట్లాడుకుందాన్ని సర్ప్రైజ్ ఉంది కదా మొత్తం నువ్వు రెడీ చేయని అంటూ ఉంటాడు. ఇంక ఇరోని కదా తన రూమ్లో అంటాడు, ఇంక కళ్ళు కూడా మూసుకొని అంటాడు. కానీ రూమ్లోకి ఇరోని వచ్చిందా బట్టలు వచ్చిందా తెలియదు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్. మీకు ఈ డ్రామా ఉంది కదా నచ్చిందని కోరుకుంటున్నాను, నెక్స్ట్ వీడియో ఉంది కదా లాస్ట్ వీడియో అని అనుకుంటున్నాను, కొద్దిగా వెయిట్ చేయండి.